హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఫోన్పే యూపీఐ పిన్ మర్చిపోయారా? అయితే దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు మీ ఫోన్పేలో ఏ అకౌంట్లో అయితే లింక్ చేసుకున్నారో బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది కదా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా. ఓకే, మీది ఏ బ్యాంక్ అయితే అది. ఓకే, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రీసెట్ చేంజ్ అనుంది కదా. రీసెట్ అంటే మీరు ఇన్ కేసు మీరు పాస్వర్డ్ అదే యూపీఐ పిన్ మర్చిపోతే కనుక మీరు రీసెట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే మీకు ఆల్రెడీ గుర్తుంది, జస్ట్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ సందర్భంలో చేంజ్ పైన క్లిక్ చేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు యూపీఐ పిన్ అనేది. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు మర్చిపోయారు అనుకుందాం. ఓకే, మర్చిపోతే కనుక ఇక్కడ చూడండి రీసెట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ ఏ ఉంటుంది కదా, ఏటీఎం కార్డు పైన 16 డిజిట్స్ ఉంటాయి కదా, 16 నెంబర్లు. ఆ 16 నెంబర్లని చివర 6 నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఏటీఎం కార్డు తీసుకొని చివర 6 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయండి. చూడండి, చూపిస్తాను. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ వచ్చేసి మంత్ అండ్ ఇయర్, ఓకే, వ్యాలిడ్, ఓకే, ఎప్పటి వరకు అయితే వ్యాలిడ్ ఉందో ఆ మంత్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఎంటర్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట బ్యాంక్ నుంచి, మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆటోమేటిక్గా ఓటీపీ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇన్కేస్ అలా రాకపోతే కనుక చూడండి, ఆల్రెడీ అక్కడ అలా ఆల్రెడీ వచ్చేసింది డిఫాల్ట్గా. ఓకే, రాకపోతే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే చేయండి. ఇప్పుడైతే చూడండి అక్కడ సెట్ 6 డిజిట్స్ యూపీఐ పిన్ ఉంటుంది. ఓకే, కొత్తగా అయితే ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట. ఓకే, మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా 6 డిజిట్స్ అనేవి మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 2 టైమ్స్ ఇవ్వాలి కన్ఫర్మ్ 6 డిజిట్స్ యూపీఐ పిన్. ఓకే, 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వచ్చి క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు మీకు. ఓకే, యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్. ఓకే, యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని వచ్చింది. ఓకే, మీకైతే చేంజ్ అయిపోయింది. అదే మీరైతే కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు చేంజ్ అని ఉంది కదా, చేంజ్ అంటే ఏమీ లేదు, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీరు కొత్తగా ఫస్ట్ మీ ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. ఓల్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా మీరు యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, అదే మర్చిపోతే రీసెట్ కొట్టి కూడా మీరైతే రికవరీ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.